say welcome to Young Chef. Okay, yummy, delicious recipe ni manandarki parichayam cheyadaniki vachestunnadu Veeranjaneya. So let's welcome Veeranjaneya. నీకు నాకన్నా ఆడియన్స్ ఎక్కువైపోయినట్టు ఉన్నారు కదా, ఫస్ట్ ఆడియన్స్ కే చెప్తున్నావు. హాయ్, హలో. అబ్బా బాబా బాబా బా, ఎంత ఇది అసలు, ఇంత క్యూట్ ఎలా ఉన్నావు చెప్పు నువ్వు. తెలీదు అట్లా ఉన్నా. అంటే వీరాంజనేయ అనేది ఒక ఫుల్ స్ట్రాంగ్ నేమ్ కదా, నువ్వు అలా క్యూట్ క్యూట్గా స్వీట్గా మిల్క్ తాగే బేబీ లాగా క్యూట్గా ఉంటాయి ఎలా. సో ఒక చక్కగా బలం తెచ్చుకునే రెసిపీ తయారు చేసుకుందాం. ఏ రెసిపీ చేయబోతున్నావు? తెలీదు. తెలీదా? ఏ అదేంటి, నువ్వు రెసిపీ చేయకపోతే నేను ఎలా టేస్ట్ చేసేది? సరే పేరు పెట్టాలా? పెడదాం, ఏదో నాంకరం చేద్దాం ఇవాళ. సరే, ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డు. ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఎస్, ఇవాళ నామకరణం చేసామన్నమాట. సో తర్వాత రెసిపీ కూడా చేయాలి కాబట్టి మరి రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, పాల పొడి, తేనె, కలర్డ్ కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మనకు మిక్సింగ్ బౌల్ కావాలి. మిక్సింగ్ బౌల్. ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్లో ఈ ఖర్జూర పేస్ట్ని తీసుకొని ఇంకా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని ఇట్లా వేసుకొని వేసుకొని మిల్క్ పౌడర్ని కూడా కలుపుకొని. బాబా బాబా, ఎంత క్యూట్ చెప్తున్నాడు. ఒక అది లడ్డు లాగా చేసుకోవాలి. నేను ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? నాని అని పిలుస్తారు. నాని అంటే మహేష్ బాబు చిన్నప్పుడు వర్షన్ అనమాట, చూడడానికి కూడా అట్లానే ఉన్నాడు నాని అని. సో క్యూట్. సో నాని ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. సెకండ్ ఇయర్ ఏ గ్రూప్? ఎంపీసీ. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు అంత కష్టం అలా రొటీన్ లైఫ్ వెళ్ళడం రావడం చేయడం రావడం? బోర్ కొట్టదా? వద్దా? సో అదే చేసుకో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకు ఇష్టం ఉంటే నేను ఏం చేయలేను. చదువుకుంటుంటే వద్దంట? వద్దాను అట్లా చేసుకొని, ఇష్టం వచ్చింది చేసుకో. అంటే పాపం తర్వాత రిగ్రెట్ అవుతావేమో సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన తర్వాత. అబ్బా, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళలాగా, అట్లా ఫీల్ అవుతావేమో అని. అంటే మా బుజ్జి నాని ఎక్కువ కష్టపడలేడు అందుకని. అన్న ఫీలింగ్స్ నాకు ఉండవు. ఓ సరే, నువ్వు అంత స్ట్రాంగ్గా ఉంటే మేము ఏం చేయలేము. సో నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ అండ్ రీడింగ్ బుక్స్ ఒకటే ఇండోర్ అన్నమాట. సో జనరల్గా నీకు ఇష్టమైన బుక్స్ పేరేంటి? అంటే కొన్ని ఉంటాయి కదా స్పెసిఫిక్గా. నాకు ఇష్టమైనది న్యాచురల్ ట్రూ లవర్, అదొకటే ఎక్కువ చదువుతుంటాను. అదే అదే మళ్ళీ చదువుతుంటే బోర్ కొట్టదా? నెక్స్ట్ భగవద్గీత రామాయణం అవి చదువుతుంటాను. ఏంటేంటి, న్యాచురల్ ట్రూ లవర్, భగవద్గీత రామాయణం? ఈ భగవద్గీత రామాయణంకి న్యాచురల్ ట్రూ లవర్కి ఏమైనా సంబంధం ఉందా? రెండు షేడ్లు ఉన్నాయి నీలో అసలు. ప్లేట్ తిప్పితే ఈ నాని మాస్ యాంగిల్ కనిపిస్తుంది అనమాట. సో నైస్. అంటే దండే దండం పెట్టాలి బాబు నీకు. పద్ధతిగా అందరి ముందు భగవద్గీత రామాయణం చదువుతాడు, ఎవరు లేనప్పుడు న్యాచురల్ ట్రూ లవర్ ఇలాంటివన్నీ చదువుతుంటాడు అనమాట. సో మన లడ్డు అయిపోయినట్టుంది, బాగుంది అటు నుంచి. తేనె వేయాలి. దాంట్లో తేనె వేసుకోవాలా? సో వేసే స్పూన్ తీసుకో. ఇవేనా ఈ మూడేనా బుక్స్? ఇంకొకటి మర్చిపోయా చెప్పడం? ఏంటి? ఏంటో ఈ జీవితం. ఏంటో ఈ జీవితం? నీకు నువ్వు అనుకుంటున్నావా? ఆ బుక్ నువ్వు చదువు, నీకు బాగా ఉపయోగపడదు. అది బుక్ పేరా? ఇంతకా రైటర్ ఎవరు? రవితేజ. రవితేజ. ఆ రవితేజ నాకు కనిపించాలి. ఏంట్రా ఇది నీ జీవితం అంటాను నేను. అంటే ఇంత ఇది చేసిన తర్వాత బుక్స్ పేరు ఇట్లాంటివి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది నా జీవితంలో. ఇంత కదా మిక్స్ అయిందా? మిక్స్ అవుతుంది. దీన్ని ఇప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి ఈ మిక్చర్ని. ఓకే, లడ్డూ కావాలనైనా చేసుకోవాలి ముందు. ఓకే. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక సిస్టర్. సిస్టర్ పెద్ద? చిన్న. చిన్న సిస్టర్ అల్లరి చేస్తుందా? నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే ఆబ్వియస్లీ తను అల్లరి చేస్తుంది. సో నిన్ను సతాయిస్తుంటుంది బాగా? అస్సలు సతాయించదు, అల్లరి చేస్తుంది కానీ సతాయించదా? ఇదేదో క్యూట్ సిస్టర్ లాగా ఉంది. సిస్టర్ పేరేంటి? మణిప్రియ.
మణి ప్రియా. ఏ అన్ని టూ టూ వర్డ్స్ అబ్బా. విత్తిన పేరు వీరాంజనేయ అండ్ మణి ప్రియా. రెండు రెండు పిలవచ్చు, రెండు రెండు పేర్లు ప్లస్ నిక్ నేమ్ ఇంకో పేరు. లడ్డూలు రెడీ అయిపోయినాయి. అది ఆ వైట్ వైట్ అంతా ఏంటి? ఇవంతా డ్రై ఫ్రూట్ పౌడర్. ఓకే, సో చక్కగా లడ్డూ చేసేసరికి మంచి డ్రై ఫ్రూట్ పౌడర్. లడ్డూలు చేసుకోవడం అయిపోయింది, ఒక ప్లేట్ కావాలి. ప్లేటా? ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకోవాలి. అదేం పౌడర్? కలర్ వేసిన కొబ్బరి పౌడర్. కలర్డ్ కొబ్బరి పౌడర్. ఓకే, సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చుగా. అంతే, మనం గ్రీన్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని హనీలో డిప్ చేయాలి. ఓకే, అప్పుడు ఇందులో వేసి ఇట్లా డిప్ చేసుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఓకే, సో మనం ముందుగా తయారు చేసుకున్న లడ్డూని ఈ హనీలో డిప్ చేసి చక్కగా తర్వాత తీసి కలర్డ్ కొబ్బరి పౌడర్లో అలా అలా రోల్ చేసేసుకుంటే రెడీ అయిపోతాయి. సో అలాగే మిగతా కూడా చేసేసుకోవాలి అన్ని. సో ఇలాగే అన్ని చేసేసుకుందాం. సో నువ్వు క్రికెట్ ఆడతావు కదా బాగా, సో నీకు బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా, ఫీల్డింగ్ ఇష్టమా? బ్యాటింగ్ ఇంకా బౌలింగ్. నాకు ఎంపైర్గా ఉండడం ఇష్టం, అంటే హాయిగా నుంచోవచ్చు కదా, మనకి ఎక్కువ పని ఉండదు. నేను ఎవరు అడిగారు అసలు ఇప్పుడు? ఏదో మా ఆప్షన్లు మేము చెప్పుకుంటున్నాం. ఎవరు పట్టించుకోకపోతే ఎలా? సరే, నాని పట్టించుకోకపోతే మా ఇంక చెప్పు ఉన్నాడుగా, పట్టించుకుంటాడు. గుడ్ బాయ్. నీలా కాదు అంటే నువ్వు చాలా మంచోడివి, నాకు ఆ లడ్డు కావాలి, చేసి పెట్టవా? ఇంకా వేసుకోవచ్చు అనుకుంటావు కదా కలర్ పౌడర్. ఇంకా వేసుకోవచ్చు. మొత్తం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన లడ్డు అన్ని రెడీ అయిపోయి ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్ తీసుకుంటే అయిపోయినట్టు ఇంకా. ఓకే, సో నువ్వు అవి చేసేస్తుండు, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఇప్పుడు మొత్తం అయిపోయింది, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్ లో చేసుకొని తినేసి. ఓకే, ఇదిగో సర్వింగ్ ప్లేట్ ఇక్కడ పెడదామా? ఇప్పుడు అయితే మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం, ఇంకా అయిపోయినట్టు టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఏదో ఒకసారి నాకు ఇచ్చే. ఆ ప్లేట్ కాదు, ఈ ప్లేట్ ఈనా అమ్మా, లేకపోతే ఉట్టి కొబ్బరి పౌడర్ ఇచ్చేటట్టే ఉన్నాడు నాకు. సో ఎస్, మన యమ్మీ యమ్మీ ఖర్జూర్ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఖర్జూర్ డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, పాల పొడి, తేనె, కలర్డ్ కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి. ఖర్జూర్ డ్రై ఫ్రూట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఖర్జూర పేస్ట్, డ్రై ఫ్రూట్స్ పొడి, పాల పొడి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పేస్ట్ ని లడ్డూల్లా చేసుకోవాలి. అలా చేసుకున్న లడ్డూలను తేనెలో అద్దుకుని కలర్డ్ కొబ్బరి పొడి అద్దుకుని సర్వింగ్ ప్లేట్ లకు తీసుకోవాలి. అంతే, నోరూరించే ఖర్జూర్ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ. లడ్డూకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఎస్, వీరాంజనేయ ఒక స్ట్రాంగ్ అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ చేస్తాడు, మనం టేస్ట్ చేసేద్దాం. నువ్వు కూడా తీసేసుకోవటి. చాలా బాగుంది ఖర్జూరు, ఎస్పెషల్లీ మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అలా తగులుతుంటా స్వర్గం అసలు. పోబ్ ఎస్పెషల్లీ ఖర్జూర్ చాలా 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 మంచిది హెల్త్కి, చక్కగా హిమోగ్లోబిన్కి వీటికి అన్నిటికీ పనికొస్తుంది. హ్యాపీగా హెల్దీయెస్ట్ రెసిపీ ఈజీగా చేస్తాడు మన వీరాంజనేయ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి హెల్తీ హెల్తీగా అయిపోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరాంజనేయ. నాని మహేష్ బాబుని అడిగానని చెప్పండి. సో చూసారు కదా వీరాంజనేయ చేసిన ఖర్జూర్ డ్రై ఫ్రూట్ లడ్డూ ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా. అంటే కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.